సమీపిస్తున్న కొద్ది రాష్ట్రాల్లో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పోటిలో ఉన్న ఓ అభ్యర్థి కిడ్నాప్ కావడం కలకలం రేపుతోంది. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్ జరివాలా మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదంటూ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్లో వెల్లడించారు. ఆయన కిడ్నాప్ అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. సూరత్ నుంచి పోటీ చేస్తున్న మా అభ్యర్థి కంచన్ జరివాలా ఆయన కుటుంబం నిన్నటి నుంచి అదృశ్యమైంది. ముందు కంచన్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యేలా బీజేపీ ప్రయత్నాలు చేసింది, కానీ అధికారులు ఆయన నామినేషన్ని ఆమోదించారు. ఆ తర్వాత నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్పై ఒత్తిడి వచ్చింది. ఆయన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అని కేజ్రీవాల్ ఈరోజు ఉదయం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంచన్ని బీజేపీనే కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లిందని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరించుకునేలా ఆయనపై కాషాయి పార్టీ ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా బీజేపీపై ధ్వజమెత్తారు. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాల పరిశీలన కోసం కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి బయటికి వస్తున్నప్పుడు కొందరు ఆయన్ని బలవంతంగా అపహరించి రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఓ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని అపసంహరించడమే అని కాషాయి పార్టీపై విరుచుకుపడ్డారు. అటు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇనుదాన్ గడ్వీ స్పందించారు. ఆప్ని చూసి బీజేపీ భయపడుతోంది, అందుకే ఇలాంటి గూండాగిరికి పాల్పడుతుంది అని ధ్వజమెత్తారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ ఉద్దేశపూర్వకంగానే తమపై నిరాధారణ ఆరోపణలు చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ముందు ఆ అభ్యర్థి గురించి వాళ్లు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆప్ తెలిపింది. సూరత్ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున అరవింద్ భాయ్ రాణా పోటీలో ఉన్నారు.